ప్రియమైన మేరీ, ఎలా ఉన్నావు? అబుదాబిలోని కొత్త ఉద్యోగం ఎలా ఉంది? పిల్లలకి అక్కడ స్కూల్ అలవాటైందా? నేను నా కొత్త ఉద్యోగంలో నెమ్మదిగా అలవాటు పడుతున్నాను. మన పాత ఆఫీస్ వారందరూ చెల్లా చెదురైపోయారు. నువ్వు ముందు వెళ్ళిపోయావు, కానీ ఈ పాటికి నీకు విషయాలు తెలిసే ఉంటాయి. కరోనా ఆరోగ్యాలని, ఉద్యోగాలనే కాదు, స్నేహబంధాలని కూడా కుదిపేసింది. ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళమో అందరం. పజిల్లో ముక్కల్లాగా భిన్న దేశాల సంస్కృతుల నుండి వచ్చిన సమభావం కలిగిన వారు అంతమంది ఒక్క చోట కుదిరి సఖ్యంగా పనిచేయటం ఎంత అరుదు. అటువంటి సహచరులు కాదు కాదు, స్నేహితులు వెతికినా మళ్ళీ దొరకరు. నవ్వులు, కేరింతలు, ప్రాజెక్ట్ మీటింగులు, మీటింగ్ గురించి మళ్ళీ చర్చలు, చప్పన్ భోగు నుండి వేడివేడి సమోసాలు, మోతీచూర్ లడ్డూలు తెప్పించుకుని లాగించడాలు, నువ్వు ఇస్రా చేసి తీసుకొచ్చే వెరైటీ కేకులు, రీము మునా ఇచ్చే ఇమరాతి దావత్లు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో తెలియలేదు అసలు. ఇలాగే ఎప్పటికీ ఉంటే ఎంత బాగుండేది. ఇవాళ నిన్ను మరీ మరీ తలుచుకున్నాను. చీరలు సర్దుతుంటే నేను మన ఆఫీస్కి మొదటిసారి కట్టుకున్న బటర్ స్కాచ్ పసుపు అంచున్న బూడిద రంగు లినెన్ చీర చూసి మా పనమ్మాయి, "మేడం, మీరు ఈ చీర కట్టుకుని చాలా రోజులైంది కదా" అని అంది. చెబితే నమ్మవు, కానీ గుండె మెలిపెట్టినట్టు అనిపించింది. ఇప్పుడు ఈ చీర కాదు కదా, ఈ చీర కట్టడానికి లేదు నీ కొత్త ఆఫీస్లో. వెంటనే వెతికి నువ్వు మొట్టమొదటిసారి నాకు తీసిన ఫోటోలు చూసుకున్నాను. ఆ చీర ఇది. నాకు ఇప్పటికీ గుర్తు, అందరూ నన్ను ఆ రోజు చూసి చాలా బాగున్నావని అంటుంటే మురిసిపోతున్నాను. నువ్వు వచ్చి, "నీకు అభ్యంతరం లేకపోతే నీ చీరకి నీకు ఫోటోలు తీసుకోవచ్చా" అని అడిగాము. "సరే పద" అని అంటే పక్క బిల్డింగ్ వెనకాల కారిడోర్లో బాగా వస్తాయని తీసుకెళ్ళాము. ఆ రోజు నువ్వు తీసిన ఫోటోలు చూసి, "ఇది నేనేనా? నా చీర ఇంత బాగుందా? నేను ఇంత బాగుంటానా?" అని అవాక్కయ్యాను. నన్ను నాకే ఎవరో కొత్తగా పరిచయం చేస్తున్నట్టు, వసంత అంటే ఆ ఫోటోకి ముందు ఆ తర్వాత అన్నట్టు నాలో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం. ఆ పై వారం చేనేత చీర కట్టుకుని వస్తే చీర వివరాలన్నీ కనుక్కున్నావు. ఇంకా ఇష్టంగా, శ్రద్ధగా చీర నేతలో అందం తెలిసేలా ఫోటోలు తీసావు. ఆ రోజు మొదలు ప్రతి గురువారం నేను చేనేత చీరలు కట్టుకోవడం, నువ్వు ఫోటోలు తీయడం, నేను అవి ఫేస్బుక్లో పెట్టడం, అందరి అభినందనలు చూసుకుని మురిసి చెక్కలవ్వటం చూస్తుండగా 4 ఏళ్ళు గడిచిపోయాయి. చీర నాకు కొత్త కాదు, కానీ చీరల వల్ల ఒక గుర్తింపు రావటం మటుకు కొత్త. మన ఆఫీస్ చుట్టుపక్కల నా పేరు తెలియకపోయినా శారీ లేడీ అంటే నేను కూర్చునే ఆఫీసు చూపించేంత గుర్తింపు వచ్చింది. మన బాస్కి కృతజ్ఞత చెప్పుకోవాలిలే. సూట్లు మాత్రమే వేసుకోవాలి అని ఆంక్షలు లేవు కాబట్టి వారం వారం చీరల మేళా నడిచింది. నేను చీరలు ఎంచుకున్నా వాటిని అందంగా చూపించిన ఘనత నీదే. ఆ ఫోటోలు చూసి తెలిసిన వారు కూడా వివరాలు కనుక్కుని మరీ చేనేత చీరలు కొంటుంటే ఎంత తృప్తిగా, సంతోషంగా అనిపించేదో మాటల్లో చెప్పలేను. చేనేత చీరలు వృద్ధిలోకి రావాలని నా ఉడత ప్రయత్నానికి అసంకల్పితంగానే చేయూతనిచ్చావు. ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు ఎన్ ఎండ్. ఆ ఉద్యోగ పర్వం ముగిసింది, అందరం తలచోటకి మారిపోయాము. వారం వారం చీరల ముచ్చట కూడా ముగిసింది. కానీ ఆ మధుర జ్ఞాపకాలు నా చీరల్ని చూసుకున్నప్పుడల్లా నెమరేసుకుంటూ ఉంటాను. ఈ మధ్య చీరలు కట్టడం లేదా ఫోటోలు పెట్టడం లేదు అని ఎవరైనా అడిగితే మటుకు చివుక్కుమంటుందనుకో, ఫేస్బుక్లో లైక్ల కోసం కాదు, అవి కుక్కపిల్ల అగ్గిపుల్ల ఫోటోలు పెట్టినా జనం క్లిక్కేస్తారు. అసలు భారతీయ చీర అందాన్ని ఒక అరబ్బు అమ్మాయి గుర్తించడం, అది తన కళ్ళతో చూడమన్నట్టు కుచ్చిళ్ళని, గాలికి రెపరెపలాడే కొంగుని, ప్రకృతితో జోడీ కడుతున్న రంగులని నీ ఫోన్ కెమెరాలో నువ్వు పట్టి చూపించడం గుండె నింపేసే ఆనందం అది. మేము సాధారణంగా తల్లిని చీర జ్ఞాపకాలతో ముడిపెడతాము, కానీ నా పరిచయానికి కొత్త చిరునామా దిద్దిన మేరీగా నా చేనేత చీరల మడతల్లో ఎల్లప్పుడూ నువ్వు ఉంటావు. మళ్ళీ కలిసే వరకు సెలవు. వసంత.